బాయ్, ఏంది ఇంత పక్కకి వెళ్ళిపోతుంది? సో ఇది బద్రీనాథ్ ఎంటర్ అయ్యే చెక్ పాయింట్. ఇది ఎంత మస్తుగా అనిపిస్తుంది చూడండి లొకేషన్. అండ్ క్లౌడ్స్ ఇట్లా మూవ్ అవుతున్నాయి, ఫస్ట్ టైం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవ్వడం మేము. ఇట్లా క్లౌడ్స్ మా పక్కన మూవ్ అవుతుంటే అల్కనంద రివర్. ఇది వాటర్ చూడండి ఎట్లున్నా మొత్తం. సో గైస్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే లేచినాము అండ్ రెడీ అయిపోయినాము. స్టార్ట్ అవుతుంది 10:34 అవుతుంది టైము. 8:30కి ఏమో లేచిన నేనైతే, 2 అవర్స్ పట్టింది. రెడీ అయిపోయినాం అందరం. సో స్టార్ట్ అవుతున్నాం. రూమ్ చూపెట్టలేదు కదా నిన్న, రూమ్ చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇది రూమ్, బాగానే ఉంది. ఓకే, బెడ్స్ కూడా కొంచెం దొడ్డు ఇచ్చారు మొత్తం, అంత ప్యాకేజ్ అయిపోయింది. అండ్ వాష్రూమ్, ఇది వాష్రూమ్లో గీజర్ ఇచ్చిండు. అండ్ వెస్ట్రన్ వాష్రూమ్ కొంచెం నీట్గానే ఉంది. 600కి ఇది చాలా తక్కువ పడినట్టు అసలు. 600 అంటే కంపేర్ చేసుకుంటే ఎక్కడ పోయినా ఏ ప్లేస్కి వెళ్ళినా 600కి ఇంత మంచిగా రాదు. అయిన ఫ్యాన్, 4 పీపుల్ పడుకోవచ్చు. సో సోన్ప్రాగ్ నుంచి సీతాపూర్కి వచ్చినాము. సీతాపూర్ నుంచే బస్సెస్ దొరుకుతాయంట బద్రీనాథ్కి. సో బస్సులో అన్ని లగేజ్ పెట్టేసి బస్సులో కూర్చున్నాం. బద్రీనాథ్కి స్టార్ట్ అవుతున్నాం. మంచి లొకేషన్స్ ఏమైనా వస్తా పెడుతున్నాం. పర్సన్ 600 ఛార్జ్ చేస్తున్నాం. సో సీతాపూర్ నుంచి బద్రీనాథ్కి. సో ఆడికేని మళ్ళీ హరిద్వార్కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు, అది మళ్ళీ ఇంకా అప్డేట్ చేస్తాం. బద్రీనాథ్ దర్శనం అయిపోయింది. చేసుకొని పోతుండ్రు రోడ్డుకి, ఎంత ఎడ్జి ఉన్నామో చూడండి. రోడ్ సైజ్ ఘోరంగా స్కేరి. పైన చూసిన భయమే, కింద చూసిన భయమే, ఇంత ఎడ్జెస్. అన్ని రోడ్లు ఇట్లానే ఉన్నాయి. ఎంత ఎంత గ్యాప్ ఉంది చూడండి దీనికి దానికి. దూరంకని ఇది చిన్న విలేజ్ లెక్క కనిపిస్తుంది. విలేజ్ చూడండి ఎంత బాగుందో అసలు. ఏం లొకేషన్లు ఉంది అసలు, ఆ గ్రీనరీ అండ్ ఆ చిన్న చిన్న విలేజెస్ మస్తు కనిపిస్తున్నాయి ఆ లొకేషన్లో. ఈ రూట్ కూడా మస్తు ఉంది అసలు, వేరే లెవెల్ అసలు ఈ రూట్ మాత్రం. కానీ భయం మాత్రం మస్తు భయం అవుతుంది. ఆ ఎడ్జెస్ పొండి తీసుకొని వెళ్ళిండు అసలు. చాలా ఎడ్జెస్ అంటే చాలా ఎడ్జెస్. కొన్ని తోనలు అయితే అందరూ హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్ అని ఉరుతున్నారు. ఈ సిటీ పేరు ఐడియా లేదు కానీ రాత్రిపూట అందరు లైట్లు వేసినందుకు ఎంత మంచిగా కనబడుతుంది చూడండి. మేము వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోయినండే. నైట్ లైటింగ్కి మాత్రం ఆ ఊరు మొత్తం ఇట్లా మొత్తం ఒక కొండ మీద అంత లైట్లకు బొంత కప్పినట్టే ఉంది అసలు. మస్తు అనిపించింది ఆ లొకేషన్ మాత్రం. ఇప్పుడు మేము కిందికి దిగాల్సిన గుట్ట రూట్ ఇది. సో ఎట్లుంది చూడండి మొత్తం, ఇట్లా పామ్ తిరిగినట్టే తిరిగింది మొత్తం రూట్ మొత్తము. ఇప్పుడు కిందికి వెళ్ళి మళ్ళీ అప్పటిదాకా చూపించాను కదా ఆ గుట్ట ఎక్కి, ఆ గుట్ట మళ్ళీ దిగి అప్పుడు బద్రీనాథ్ సైడ్కి వెళ్ళాలి. మొత్తం లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్ ఉండే. రాత్రి రూట్స్ మాత్రం బాగా స్కేరీ ఉండే. దీని తర్వాత అది రికార్డ్ చేయలేకపోయినా అసలు ఏం కనిపిస్తలేదు, నేకడ్ ఐస్తోన్ మాత్రమే కనిపించినుండే. టైం 11:30 అవుతుంది. ఇక్కడ బద్రీనాథ్కి ఒక 22 కిలోమీటర్స్ ముందు అప్పుడు నేడికి 1 అవర్ జర్నీ ఉంది. ఇక్కడ ఒక హోటల్ తీసుకొని ఎన్ని స్టే చేయమని చెప్పిండు. మేము ఒక హోటల్ తీసుకున్నాము, 600 6 అవర్స్కి అని చెప్పినాము. ఇక 6 అవర్స్కైనా ఎక్కువసేపు తీసుకున్నా అంతే తీసుకున్నాము. డబుల్ బెడ్రూమ్ హోటల్ మాత్రం చాలా బాగుంది, చూపిస్తాను హోటల్ ఒకసారి. సో ఇది హోటల్, 3 పర్సన్కి 2 బెడ్ ఇది. 3 పర్సన్స్ పడుకోవచ్చు మంచిగా. సో మేము ఇన్ని హోటల్ తీసుకున్నాం కదా, ఫస్ట్ టైం అక్కడ చిన్న మిర్రర్ అని పెట్టాను. సో వెస్ట్రన్ వాష్రూమ్ అండ్ గీజరు. పొద్దున 4 o'clock లేచి రెడీ అయిపోవాలి. 4 o'clock లేస్తే కొంచెం ఫాస్ట్గా స్నానం చేసుకొని రెడీ అయిపోతే 5 o'clock కల్లా రీచ్ అయిపోవచ్చు. మంచిగానే ఉంది. బ్యాగులు కూడా రెడీ పడేసినాం. పెద్ద లాగేజ్ ఏం తీసుకురావాలి, చిన్న చిన్న బ్యాగులు ఉన్నాయిగా ఒక్కటే క్యారీ చేస్తున్నాం. మిగతా అన్నీ అన్నీ పడేసినాం. హోటల్ కింద వీళ్ళదే ఫుడ్ ఉన్నట్టుంది. హోటల్ కూడా ఇదే ఉంది. హోటల్ అయితే బాగుంది. ఎక్స్ట్రా బెడ్ కావాలంటే ఎక్స్ట్రా బెడ్ కింద వేస్తారేమో, ఇంకా ఒక 4-5 పీపుల్ ఉంటాయి. సో నైట్ అక్కడ దినేష్ వచ్చి పడుకున్నాము. పడుకొని అలారం పెట్టుకున్నాము, ఎవ్వరు అలారం మోగలేదు అసలు. నాకు సడన్గా 4:30కి మెలకు వచ్చేసింది. సో మెలకు రాగానే జల్దీ జల్దీ స్నానాలు చేసేసినాం అందరం. ఒక 20 మినిట్స్లో స్నానాలు అంతా రెడీ అయిపోయి ఉరుక్కుంటూ వచ్చి బస్సు ఎక్కినాము. లేకపోతే ఇంకొక 15 మినిట్స్ లేట్ అయిపోయినా కానీ బస్సు వెళ్ళిపోతుండే. నాకు సడన్గా మెలకు వచ్చింది కాబట్టి సరిపోయింది. వాళ్ళు కూడా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు, నేను డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినా, అందరం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినాం. ఎందుకట్లా అయిందో తెలియదు. ఇంకా వెదర్ కూల్గా ఉంది. అండ్ మేము ట్రెక్ చేసినాం కదా 24 కిలోమీటర్స్ అప్ 24 కిలోమీటర్స్ డౌన్. సో అందుకే అలసిపోయినాం బాగా.
ఈ రివర్ నుంచి లొకేషన్ స్టార్ట్ అయినాయి చూడండి, ఎంత బాగున్నాయి అంటే అంత మస్తు ఉన్నాయి ఆ లొకేషన్స్ కానీ ఆ మౌంటైన్స్ కానీ అవన్నీ మస్తు అనిపించినాయి, అసలు వేరే లెవెల్ లొకేషన్స్. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపించినాయి మధ్యలో, మస్తు అనిపించింది. ఇక్కడ గుట్ట మీద రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, అన్ని మస్తు అనిపించినాయి అసలు. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, అసలు మస్తు అనిపిస్తుంది. మొత్తం అది మట్టితోనున్న గుట్ట కాదు, రాయితోనున్న గుట్ట, మొత్తం మస్తు కనిపిస్తుంది. లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్ ఉండే, మేము గుట్టని ఇట్లా ఎక్కుకుంటా పైకి వెళ్తున్నాం మొత్తము. అండ్ లొకేషన్ చూడడానికి మస్తు అనిపిస్తున్నాయి అసలు. ఇట్లా మనం చిన్నప్పుడు డ్రా చేస్తుండే కదా మౌంటైన్స్ అంటే పిరమిడ్ షేప్లో, ఇట్లానే ఉన్నాయి సేమ్. ఇట్లా ట్రయాంగిల్ షేప్లో రెండు మౌంటైన్స్ ఉండి ఇట్లా మధ్యలో కింద వాటర్ వస్తాయి కదా, సేమ్ అట్లనే లొకేషన్. అండ్ క్లౌడ్స్ ఇదే మనం చిన్నప్పుడు డ్రాయింగ్లో గీసేవాళ్ళం కదా, నేనైతే గీసేవాడిని, నాకైతే మస్తు అనిపించింది లొకేషన్ చూస్తుంటే. ఇట్లా కొండలలో మధ్యలకైనా క్లౌడ్స్ ఉండి వాటర్ ఇట్లా వస్తాయి కదా, మస్తు ఉండే ఆ లొకేషన్ మాత్రం. గుట్ట చూడండి ఎట్లా ఎక్కుతున్నాము మొత్తం, ఇట్లా ఆని ఇట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటూ మొత్తం గుట్ట పైకి వెళ్తున్నాము. ఆ లొకేషన్ మాత్రం బాగా స్కేరీగా ఉండే, ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోవడం కష్టం అన్నట్టుండే అసలు. చాలా స్కేరియస్ట్ రూట్లకైనా ట్రావెల్ చేసినాం మేము. ఆపోజిట్ ఇంకో వెహికల్ వస్తే ఒక కొంచెం దూరమే చూసేసి ఆపుకొని అప్పుడు ఇంకో వెహికల్ క్రాస్ అయినాక ఇంకో వెహికల్ వెళ్తుంది ఒక్కొక్క లొకేషన్లో మాత్రము. ఇప్పటిదాకా క్లౌడ్స్ అన్ని ఇట్లా ఆకాశం మీద కనిపించినాయి కదా, ఇప్పుడు మేము క్లౌడ్స్తో ట్రావెల్ చేస్తున్నాం. క్లౌడ్స్ మా పక్కనే ఉన్నాయి, గాలిలో మొత్తం క్లౌడ్సే కనిపిస్తున్నాయి. చుట్టూ చూస్తుంటే మొత్తం క్లౌడ్స్ మాత్రమే ఉన్నాయి, ఏం లేదు అసలు, ముంగట కూడా ఏం కనిపించట్లేదు, అంత క్లౌడ్స్ వచ్చేసినాయి. మేము క్లౌడ్స్తో ట్రావెల్ చేసినాం మొత్తము. అండ్ క్లౌడ్స్ అయిపోయినాక క్లౌడ్స్ మీద ట్రావెల్ చేసినాము, వేరే లెవెల్ జర్నీ అసలు ఇది మాత్రము. మస్తు అనిపించినండే మాకు, ఇన్ని ప్లేసెస్ ట్రావెల్ చేసినా కదా ఎక్కడ నాకు ఇంత మంచి ఫీల్ రాలేదు, అంత మస్తు అనిపించింది బద్రీనాథ్కి ట్రావెల్ చేస్తుంటే. ఏంది ఇంత పక్కకి పోతుంది, సో ఇది బద్రీనాథ్ ఎంటర్ అయ్యే చెక్ పాయింట్. ఇది ఎంత మస్తు కనిపిస్తుంది చూడండి లొకేషన్. అండ్ క్లౌడ్స్ ఇట్లా మూవ్ అవుతున్నాయి, ఫస్ట్ టైం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవ్వడం మేము. ఇట్లా క్లౌడ్స్ మా పక్కన మూవ్ అవుతుంటే బద్రీనాథ్ మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, సో అందుకే ఇట్లా ఉంది మొత్తం. ఇదే బస్ స్టాండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో బద్రీనాథ్కి వచ్చేసినాము, వెనక బస్ స్టాండ్ ఉంది, ఇక్కడ డ్రాప్ చేసారు. ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ వాక్ చేయాలి బద్రీనాథ్ టెంపుల్ వెళ్ళడానికి. మొత్తం క్లౌడ్స్ పక్కకి వస్తున్నాం మేమైతే చూడండి, మొత్తం ఇప్పుడు క్లౌడ్స్ ఉన్నాయి పక్కన, ఇంత పక్క ఉన్నాయి, చాలా పక్కన ఉన్నాయి. రాత్రి హరిద్వార్లో గంగారతి తీసుకుంటామో తీసుకోమో తెలీదు, బిస్కెట్ అవుతుంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ఈవినింగ్ 7:30 అవుతుంది. 8 వరకు బస్సు పట్టుకున్నా కానీ 12 అవర్స్ చేసి జర్నీ చేసుకున్నా మళ్ళీ 8 అవుతుంది, గంగారతి 7:30 కథం అవుతుంది. సో టెంపుల్ దగ్గరకు వచ్చినాక కొంచెం పైకి వస్తాం, ఇక్కడ టోకెన్స్ ఇస్తారు. సో మనం రిజిస్టర్ చేసుకున్నాక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్కాన్ చేసి ఇట్లాంటి టోకెన్ ఒకటి ఇస్తారు. సో వెళ్ళి ఆడ టోకెన్ చూపిస్తే లోపల పంపిస్తారంట. జో మీరు అక్సెప్టేనా? సో ఇది తీసుకున్నాం, ఇక్కడ 300 తీసుకుండు, తులసిమాల అండ్ ప్రసాదం అవి ఇవి కొన్ని ఇచ్చిండు, అవి అక్కడ పెట్టేసి మళ్ళీ రిటర్న్ ఇస్తారంట. సో ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే బద్రీనాథ్ టెంపుల్. అల్కనంద రివర్ ఇది, వాటర్ చూడండి ఎట్లున్నాయి. శ్రీకృష్ణ గోవింద హరే దర్శనం అయిపోయింది, ఇంక బస్సు ఎక్కేసి వెళ్ళిపోతాం కిందకి హరిద్వార్కి వెళ్ళి హరిద్వార్ లో గంగారతి చూడడానికి ట్రై చేస్తాం. మాక్సిమం అవ్వదు అనుకుంటా, ఛాన్స్ ఉంటే లక్ ఉంటే మాత్రం అవుతుంది. సో గంగారతి చూడడానికి మ్యాక్స్ ట్రై చేస్తాం. టెంపుల్ చూడండి, జనాలు ఫుల్ ఉన్నారు. ఫ్రంట్ సైడ్ కి చూపిస్తాం ఒకసారి. హైదరాబాద్ లో కూడా సేమ్ కట్టారు రీసెంట్ గా ఇట్లానే.
సో పైకి వెళ్తున్నాము. అయిపోయింది దర్శనం, మంచి అయింది. కొంచెం షాపింగ్ చేసినాము, దేవుని ఐడిల్స్ ఉన్నాం, టెంపుల్ ఒకటి ఉన్నాం చిన్నది, కేదార్నాథ్ టెంపుల్ ఎట్లుందో ఇంటికి వెళ్ళాక చూపిస్తారు ఒకసారి. దీనిలో ప్రసాదము అండ్ ఐడిల్స్ ఉన్నాయి. అంతా పైకి ఎట్లుంది, ఒక 1 కిలోమీటర్ ఉంది బస్ స్టాప్ నుంచి. సో రివర్స్ వెళ్తున్నాం. చాలా వరకు మౌంటైన్స్ అన్నీ మడ్తో ఉంటాయి కదా, ఇక్కడ మౌంటైన్స్ అన్నీ రాక్తో ఉన్నాయి, మొత్తం రాక్ ఉన్నాయి. మడ్ అసలు చాలా తక్కువ, రేర్గా అనిపించింది. రాక్ మాత్రమే ఇట్లా పెద్ద పెద్ద ఉన్నాయి. అసలు సో హరిద్వార్కి వచ్చేసినాము. నైట్ 11:30 అవుతుంది. అసలు 5 o'clock వస్తే ఆర్తి చూసుకొని మంచిగా ఒకసేపు గంగా ఘాట్ కాడ ఎంజాయ్ చేసుకోవడం అనుకున్నాం, కానీ కరెక్ట్ ట్రైన్ వచ్చే 15 మినిట్స్ ముందు బస్సు నింపింది. ఎట్లుంది మేడం మా పరిస్థితి? 2 బ్యాగులు క్యారీ చేస్తున్నాను నేనైతే, వీడు కూడా 2 క్యారీ చేస్తున్నాడు. రైల్వే స్టేషన్కి వచ్చేసినాము ఇంకా హరిద్వార్. ఇక ట్రైన్ తీసుకొని ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీలో పొద్దున 8:30 హైదరాబాద్కి ట్రైన్ ఉంది. సో అది వెళ్ళిపోతాం ఇంకా హరిద్వార్ రైల్వే స్టేషన్. టెంపుల్ లేకుంది, గోపురాలు కట్టుకున్నట్టు. సో ట్రైన్లోకి వచ్చేసాము. B3లో ఉండే ఏసీ కోచ్, 4 అండ్ హాఫ్ అవర్స్ జర్నీ. ఇక పడుకొని ఢిల్లీలో లేస్తాం డైరెక్ట్. ఇప్పుడు స్లీప్లు ఉన్నాం అసలు, ఎవరికి ప్రాపర్ స్లీప్ లేదు. 5 అవర్సే పడుకున్నాం నిన్న. సంపక్రాంతి ఎక్స్ప్రెస్ బుక్ చేసుకుని ఉండే, ట్రైన్ మిస్ అయిపోయింది. ట్రైన్ మిస్ అయిపోయిందంటే 8:20 ఉండే, వాడు కూడా కరెక్ట్ 8:20 స్టార్ట్ చేసేయండి, కొంచెం కూడా డిలే స్టార్ట్ చేయలేదు. అంత కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇట్లా 10 సెకండ్స్, 10 to 15 సెకండ్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతుండే. కానీ అసలు ఛాన్స్ లేకుండా పిచ్చిలేసింది. అసలు ఇట్లా రన్ చేసిన ఉరికిన, చాలా ఉరికిన, అలసిపోయినా మొత్తం. నా జాకెట్ కూడా లాంజ్ యాక్సెస్లోనే మర్చిపోయాను. మళ్ళా ట్రైన్ మిస్ అయినందుకు మళ్ళీ వచ్చిన ఇక్కడ లాంజ్ యాక్సెస్లోనే మళ్ళీ ఇంకొక 1 అవర్ ఎక్స్టెండ్ చేసుకొని జాకెట్ తీసుకున్నా, బ్రేక్ఫాస్ట్ చేసిన, కూర్చున్నా. ఇంకా రాజధాని ఎక్స్ప్రెస్కి టికెట్లు అవైలబుల్ ఉండే, అది బుక్ చేసుకున్నా. 3,500 పడింది. సో ఈవినింగ్ దాంట్లోనే వెళ్ళాలి. అది థర్డ్ ఏసీ, నేను అంతకుముందు బుక్ చేసుకుందేమో స్లీపర్. ఇప్పుడు మళ్ళీ నేను ఆఫీస్లో లీవ్ పెట్టాలి, మళ్ళీ ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు అని డైరెక్ట్ బుక్ చేసుకున్నాను. ఫ్లైట్లో బుక్ చేసుకున్నాం, ఇంకొక 1500 వేసుకుంటే 5,000కి ఫ్లైట్లో వెళ్ళిపోతుండే. ఫ్లైట్ చూడలే కానీ ఇదైతే చూసినా, అయినా ఫ్లైట్ బుక్ చేసుకొని కూడా వేస్ట్ అవుతుండే. ఫ్లైట్కి రేపటికున్నా అవి నైట్కి ఉన్నాయి, నా ఆఫీస్ టైం దాటినాక ఉన్నాయి. ఇంకోటి ఇవాళ నైట్కి కూడా ఉన్నాయి, కానీ ఇలా G20 సమ్మిట్ ఉంది, మళ్ళీ బయట ఎక్కడ వెళ్ళినా స్ట్రక్ అయిపోతా. దీంట్లో బుక్ చేసుకుంటే బెటర్ అయినా నేను తొందర వెళ్ళినా ఏం చేయలేను. థర్డ్ ఏసీలో బుక్ చేసుకుంటే బెటర్ అనుకుని థర్డ్ ఏసీ బుక్ చేయమని చెప్పిన. లాంజ్ యాక్సెస్ బాగానే ఉంది ఇక్కడ, రెస్ట్ అవుతున్నాం. ఇంకెన్ని అవర్స్ ఉంది? టైం 10 అవుతుంది, ఇంకా 5.5 అవర్స్ ఉంది. 5.5 అవర్స్ కూర్చోవాలి, చూస్తే ఇక ఏమవుతుందో. సో ఇది ఢిల్లీ టు హైదరాబాద్ రాజధాని ఎక్స్ప్రెస్. నార్మల్ థర్డ్ ఏసీ టికెట్ మనకి 1800 పడుతుంది ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి, బట్ ఇది మాత్రం 3600 పడుతుంది. కానీ ఫుడ్ మొత్తం వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎన్ని అవర్స్ జర్నీ ఉంటే అన్ని అవర్స్ మనం లంచ్, డిన్నర్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ అన్ని వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అందుకే టికెట్ డబుల్ రేట్ ఉంటుంది. నార్మల్ గా దీంట్లో రష్ ఉండదు. ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఫుల్ రష్ ఉండే, అది స్లీపర్ బుక్ చేసుకున్నా కానీ ఎవరు పడితే వాళ్ళు ఎక్కేశారు. ఏసీలో కూడా అదే పరిస్థితి అంట. బట్ రాజధానిలో అట్లా ఎవరిని పడితే వాళ్ళని ఎక్కనివ్వరు, ఓన్లీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళని ఎక్కనిస్తారు. అండ్ ట్రైన్ కూడా చాలా ఖాళీ ఉండే, ఎందుకంటే ప్రతి బోగిలో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. సో రాజధాని ఎక్స్ప్రెస్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఆ వీడియో మిస్ అవుద్దాం అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్లాగ్స్ కూడా చూడండి, మీకు నచ్చుతాయి.